ఓం శాంతి. నేను ఆత్మ 84లో ఈ జ్ఞానానికి వచ్చాను. అక్కడ నుంచి ఇప్పటి వరకు బాబా చేయి వదలకుండా నేను బాబా యజ్ఞ సేవలో చేసుకుంటూ ఉన్నాను. తనువు, మనసు, ధనము ద్వారా యజ్ఞ సేవ చేసుకుంటున్నాను. నేను ఆత్మను. నేను మా దద్దన్న ఇద్దరము యువ దంపతులుగా బాబా బిడ్డలమైనా. ఎందుకంటే మా జీవితంలో ముందుబడిన బాధల కంటే బాబా బిడ్డ అయినాక అన్నీ లభించినట్లు అనుభవం అవుతూ ఉన్నాయి. నేను ఆత్మ. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండేది ఒక్కటే, ఏమి పరమాత్ముడు ఒక్కడేనని అర్థం చేసుకున్న జ్ఞానం నాకు దొరికింది. నేను ఆత్మ. ఆత్మజ్ఞానం ఎప్పుడు తెలుసుకున్నానో అప్పుడే నా జీవితము ఉన్నతంగా, శ్రేష్టంగా, పవిత్రంగా తయారవ్వాలని సంకల్పం నాకు బాబా ఇచ్చారు. 26 మాటలు యజ్ఞ సేవలో మధువనానికి సేవకు పోయి అక్కడ సేవార్థంగా చేసి అక్కడ రకరకాల అనుభవాలతో, అనుభూతులతో నేను సేవ చేస్తూ పరమాత్మ ద్వారా సాగరాన్నే నేను నేర్పుకున్నాను. ఎప్పుడైతే నాకు సాగరము ఆత్మకు అనుభవం అయిందో అప్పుడే విశ్వానికి అందియాలని సంకల్పం వచ్చింది. నా మనసు, ధనము ద్వారా యజ్ఞ సేవకు చేసే భాగ్యం నాకు లభించింది. నేను ఆత్మను. నా తండ్రి పరమాత్మ. పరమాత్మ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నాకు తోడై, నీడై రక్షణ ఇస్తున్నాడు. తల్లి రూపంలో పాలన, తండ్రి రూపంలో శిక్షణ ఇస్తున్నాడు, గురువు రూపంలో విద్య నేర్పిస్తున్నాడు. నాకు అన్ని విధాల సహయోగం. ఏమి అనుకుంటే అది పరమాత్ముడు నాకు సహయోగం ఇస్తున్నాడు. నేను ఎంత ఇబ్బందులున్నా శ్రీమతం అనే చెయ్యి మాత్రం వదలకుండా భగవంతుని సేవ చేసుకుంటూ నా జీవితం భగవంతునికే అర్పించాను. విశ్వంలో సర్వ మానవాత్మలకు అందరికీ శాంతి, ప్రేమ, పవిత్రత అనే శక్తులు పరమాత్మతో నింపుకుంటూ విశ్వానికి అందిస్తూ ఉన్నాను. నేను ఆత్మను. ఎందుకంటే ఈ శరీరంలో ఉండేది చైతన్యమైన ఆత్మ, ఆత్మనే కాబట్టి ఎప్పుడు నాకు ఆత్మ స్మృతి కలిగిందో పరమాత్మను కూడా స్మృతి అనుభూతి నాకు కలిగింది. ఎప్పుడైతే అనుభూతి కలిగిందో అప్పటి నుంచి నేను నమ్మకం ఉంచుకున్నాను. ఎందుకంటే సృష్టిలో అనేక మంది దేవతలు ఉన్నారు, కానీ అన్ని దేవతలు పూజ చేశాను. కానీ పరమాత్మని సేవలో ఎప్పుడు నేను లగ్నమైనానో అప్పుడే పరమాత్ముడు నాకు అన్ని విధాల జ్ఞాన వర్షంలాగా జ్ఞాన ధనము, శివశక్తి యొక్క స్వరూపాన్ని నాకు గుర్తించి పరమాత్ముడు నేను ఆత్మ కంబైన్డ్ స్వరూపంతో ఉండి విశ్వ సేవ చేయాలని నేను సంకల్పించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను. నేను ఆత్మ. పరమాత్మని ఆశీర్వాదాలు ప్రతిరోజు అమృత వేళ 3 గంటలకు యోగ అభ్యాసం చేస్తూ విశ్వంలో సర్వ మానవాత్మలకు పరమాత్ముడు చెప్పినట్టు శుభభావన, శుభకామన ద్వారా విశ్వ కళ్యాణం కోసం నిమిత్తంగా మిమ్మల్ని చేసి విశ్వ సేవ చేస్తూ ఉన్నాడు తండ్రి. నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు పరమాత్మని యొక్క పాలనలో నేను పెరుగుతూ ఉన్నాను. భగవంతుని యొక్క ప్రసాదం ప్రతిరోజు టిఫిన్ కానీ కాఫీ కానీ పరమాత్మకి నేనైతే ఏది తింటానో ప్రతి ఒక్క వస్తువులో పరమాత్మని యొక్క శక్తి నిండాలని, అందుకు పరమాత్మని సేవలో నేను నిమగ్నమై ఉన్నాను. అందుకు ప్రతిరోజు కాఫీ, టిఫిను, భోజనము, టోలీ, పండు, పాలు ప్రతిరోజు తండ్రికి నైవేద్యం పెట్టండి నేను తినను. ఎంత టైమైనా సరే, ఎంత బాగలేకున్నా సరే భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే పరమాత్ముడు ఇచ్చిన శక్తి ద్వారా ఆ భండారం నేను తింటూ జీవిస్తూ పరమాత్ముని యొక్క పాలనలో నేను జీవిస్తూ ఉన్నాను. విశ్వ కళ్యాణం కోసం అమృత వేళ కానీ 3 గంటలకు కానీ 4 గంటలు కానీ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు విశ్వ కళ్యాణం కోసం భ్రమణం చేస్తూ బాబా జతలోని విశ్వ కళ్యాణం కోసం విశ్వంలో ఉండే సర్వ మానవాత్మలకు అందరికీ శాంతి, ప్రేమ, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యము, కీర్తి, సంపద లభించాలని కోరికతో, శుభ సంకల్పాలతో విశ్వ మానవాత్మలకంతా పరమాత్మ జతలో
సర్వశక్తుల యొక్క సాగరాన్ని విశ్వమంతా ప్రవహింపచేసినట్లు అనుభూతి చేస్తూ ప్రతి నిత్యము ప్రతి నిత్య కళ్యాణం పంచతోరణంలాగా నేను బాబా యొక్క చెయ్యి, బాబా యొక్క శ్రీమతమే నాకు శ్రీరామ రక్షయుని. ఎప్పుడు ఆత్మ అని తెలుసుకున్నానో, నాకు ఎప్పుడు అర్థం చేయిస్తున్నాడో ఆ భగవంతుని ఆశీర్వాదం సదా ఉంది. అవినాశీ ప్రాప్తి, అవినాశీ జ్ఞానం, అవినాశీ శక్తులు, అవినాశీ గుణాలు ప్రతిరోజు దివ్యంగా భవ్యంగా నా పైన వర్షిస్తున్నాడు. ఆ వర్షించిన కిరణాల ద్వారా విశ్వానికి అంతా విశ్వం గ్లోపైన కూర్చొని విశ్వం మానవాత్మలకు అంతా అందిస్తూ నా జీవితమే భగవంతునికి అర్పించిన వలన నేను ఒంటరిదాన్ని అనే దానికి నాకు ఎలాంటి బాధ లేదు. ఒంటరి అంటే ఏమిటి? బంధువులు లేరనా? లేదు, కాదు, ఎవ్వరు అందరూ ఉన్నారు. కానీ బంధుత్వాన్ని ఏమంటారు? భగవద్గీతలో కూడా ఏమంటారు? బంధు బలగాన్ని ఉండాలా? అందరిపైన మోహ బంధాలను తెంచుకొని మనసు ద్వారా భగవంతుని స్మరించినప్పుడే మీకు నేను దగ్గర అవుతానని భగవద్గీతలో కూడా చెప్తూ ఉన్నారు. అలాగే స్వయం పరమాత్ముడే వచ్చి ఈ దివ్య కళ్యాణం చేసేదానికి, విశ్వనాథుడైన భగవంతుడే వచ్చి విశ్వానికి కళ్యాణం చేయించేదానికి బిడ్డల ద్వారా ఎప్పుడైతే తన బిడ్డలుగా చేసుకున్నాడో తన ద్వారానే విశ్వ కళ్యాణం చేయిస్తూ ఉన్నాడు. విశ్వంలో సర్వ మానవాత్మలు శాంతి, ప్రేమ, పవిత్రత అనేది ఆత్మలకు అందిస్తూ వాయు మండలములో పరమాత్ముని యొక్క దివ్య సందేశాన్ని విశ్వానికంతా అందిస్తున్నాను. ఏ విధంగా నేను నాకు వచ్చిన ప్రతి ఒక్క ఇంద్రియాల ద్వారా నొప్పి కలిగినప్పుడు అప్పుడు పరమాత్మతో స్మరిస్తూ జ్ఞాన కిరణాలను తీసుకుంటూ ఎక్కడైతే నొప్పి కలుగుతుందో ఆ ప్రవేశమంతా భగవంతుని దృష్టిని ఇచ్చినట్లు నేను ప్రతి ఒక్క అంగ అంగానికి శక్తులు నింపుతూ నా రోగము వచ్చిన దానికి నివారణ చేసుకుంటున్నాను. పరమాత్మని ఆశీర్వాదం అనే నా పైన వసించినట్లు అనుభూతి చేస్తూ ఉన్నాను. ప్రతి నిత్యము నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన రోగం కానీ జబ్బు కానీ పరమాత్మని ఆశీర్వాదం అనే కిరణాలు ఎట్లు నాలో జబ్బు నయం చేస్తున్నాయంటే నా ఆత్మకే నాకు అనుభూతి అవుతుంది. కాబట్టి ప్రతి సెంటర్లో పరమాత్మని యొక్క జ్ఞాన సందేశాన్ని క్లాసులు చేస్తూ పల్లె పల్లెకు వెళుతూ ఉండేదాన్ని. పరమాత్మని సేవ కోసం, ఈశ్వర సేవ కోసం సిస్టర్లు దతలోనే నేను సేవ చేసేవాళ్ళను. కన్యలను పోషించేదానికి పరమాత్ముడు నాకు ఇచ్చిన దానిలోనే భగవంతుని సేవ చేసుకుంటూ నేను నిమిత్తంగా ప్రతి ఒక్క పల్లెకు కానీ ప్రతి ఒక్క ఈదులో కానీ సిస్టర్కు తోడుగా పనుకొని నిద్ర చేస్తే అమృతవేళ యోగం చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని. అందుకు నా జీవితము పరమాత్మ సేవకే అంకితమైంది. భగవంతుని మహిమ అపారమైన యొక్క శక్తి, అపారమైన శక్తి జ్ఞాన కిరణాలు పరమాత్ముడు నా పైన వర్షిస్తున్నాడు. అందుకే నాకు నడుము నొప్పి కానీ కాలు నొప్పి కానీ ఎక్కడ నొప్పి అయితే అక్కడ ఒకవేళ పరమాత్మ ఆశీర్వాదం అనే కిరణాలు, తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వైద్యో నారాయణ వ్యాధి నివారణం శివబాబా ఔషధం సర్వరోగ నివారణమని టాబ్లెట్ వేసుకుంటే తప్పకుండా ఆ రోజంతా ఉపశమనంగా బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకరి బాబా ఏం బాబా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లా బాధిస్తే నేను ఎట్లా తట్టుకోగలను తండ్రి అంటే, అప్పుడే నేను ఒకవేళ అలిగి పనుకుంటే అన్నం చేసుకోకుండా బాబా చెయ్యి బట్టి లేపినట్లు అనుభవం జరిగి వెంటనే అన్నము పప్పు రెడీగా 1 గంటకు 2 గంటలకల్లా రెడీ చేసేదానికి హుషార శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క శక్తి అపారమైనదని అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి యొక్క సేవలోనే నిమగ్నమై సిస్టర్లు దతలో వెళుతూ సిస్టర్లకు సేవ చేస్తూ అదే భగవంతుని సేవ చేసినట్లు అనుభవం చేస్తూ ఉన్నాను. నా జీవితమే భగవంతునికి అందించిన పరమాత్మ అంటే ఏమి? జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆత్మకు తండ్రి, సర్వ ఆత్మలకు తండ్రి, జగత్పిత, జగత్ కళ్యాణం కోసము అవతరించినాడు. ఏమంటే సృష్టి అంతా పరివర్తన చేయిస్తున్నాడు. అసుర సృష్టినే భగవంతుడు మన ద్వారా పరివర్తన చేసి సృష్టి ఆది అంటే ఆది సనాతన దేవీ ధర్మాన్ని
స్థాపన కార్యం చేసేదానికి మన ద్వారా చేయిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన పరమాత్మ. పరమాత్ముడు ఎప్పుడు మనతో మాట్లాడతాడంటే బ్రహ్మ తనువు ద్వారా మనతో మాట్లాడగలుగుతున్నాడు. అదే ఆరావళి పర్వతమైన మధువనము, శాంతివనము, జ్ఞాన సరోవరంలో పరమాత్మని యొక్క సేవ చేసుకుంటూ ప్రతి సంవత్సరము భగవంతుని యొక్క సేవలోకి నిమగ్నమై నేను 3 నెలలు 4 నెలలు భగవంతుని సేవ చేస్తూ ఒంటరి జీవితం అనుకోకుండా జంట జీవితము నేను శివ పార్వతీదేవిని, నేను విశ్వ కళ్యాణికారి ఆత్మను, నేను జగన్మాతను, జగత్తుకు అంతా కళ్యాణం చేసేదానికి బాబా నా ద్వారా చేయిస్తూ ఉన్నాడని నేను అనుభవం చేస్తూ ఉన్నాను. భగవంతుని శక్తి అపారమైన శక్తి, విశ్వ కళ్యాణం కోసం నన్ను చేపట్టుకున్నాడు బాబానే, నా చెయ్యి పట్టుకున్నాడు. నేను చెయ్యి పట్టుకుంటే ఏదో ఒక రకంగా దేహాభిమానము వచ్చి వదులుతానా ఏమో అని, భగవంతుడే నన్ను ప్రేమిస్తున్నాడు, భగవంతుడే నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన నడకలోనే, ఆయన అడుగు జాడల్లోనే, ఆయన యొక్క శ్రీమతంలోనే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుని సేవలోనే నేను నిమగ్నమై ఉన్న ఆత్మను నేను ఇప్పుడు. నా తండ్రి పరంధామం నుండి బ్రహ్మ తనువు సూక్ష్మ శరీరం ద్వారా ఇక్కడికి భూలోకానికి వచ్చి పరమాత్ముడి జ్ఞానమే ఈ మురళి అన్నమాట. మురళిలోనే అన్ని మనకు జవాబులు దొరుకుతాయి. పరమాత్ముడు ఎలా మాట్లాడతారు, నిరాకారుడు కదా అనుకోవచ్చు, కానీ మానవాత్మలకు తెలిసేదానికి బ్రహ్మ తనువు ద్వారానే పరమాత్ముడు ఉపన్యాసం ఇచ్చి మురళి ద్వారానే మనకు జవాబులు దొరుకుతాయి. శాంతి. నేను మధువనం పోయినప్పుడు ప్రతి సంవత్సరము వెళుతూ ఉండేదాన్ని. అక్కడ అన్నయ్యలు సహయోగము, అక్కయ్యలు సహయోగము, మహాయజ్ఞ సేవకు ధన సేవ, కర్మణా సేవ, రొట్టెల సేవ అన్నీ చేయగలదే శక్తి పరమాత్మ నాకు 26 మాటలు బాబా యజ్ఞ సేవ చేసేదానికి అనుభూతి కలిగించినాడు. అందుకే అక్కయ్యలకు యజ్ఞ సేవకు ధన సేవకు కూడా సహయోగం. నేను జీవించినంత వరకు యజ్ఞ సేవలో నాకు నిజమైన కొడుకు, నిజమైన పుత్రుడు, నిజమైన పతి, నిజమైన గురువు అని ఎప్పుడు నాకు సంకల్పం వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు యజ్ఞ సేవకు ధన సేవ ప్రాప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే పరమాత్ముడు 21 జన్మలకు పరమాత్ముడు మీ యొక్క దేవతా జన్మకు ప్రాప్తినిస్తున్నాడు. ఇది ఈశ్వరీ యజ్ఞం, ఈశ్వరీ సేవార్థం, ఈశ్వరీ బ్యాంకింగ్. ఎప్పుడు ఈశ్వరీ బ్యాంకులో అవినాశి ప్రాప్తిని ప్రాప్తి చేసుకుంటామో అప్పుడే అవినాశి ప్రాప్తి అవుతుంది. ఎప్పుడు యజ్ఞ సేవకు సహయోగం ఇస్తావో రోగాలున్నా ఏమున్నా నయమైపోతాయి. ఎందుకంటే భగవంతుడు ఏమంటాడు, ఎందుకు నాన్న ఇలాంటివి అన్ని జబ్బులు వస్తే ఎలా తట్టుకోవాలంటే మనం చేసుకునే ఎనకల జన్మల కర్మభోగము ఈ జన్మలోనే మనము సిద్ధం చేసుకోవాలి అని పరమాత్ముడు మురళిలో మనకిస్తాడు. అందుకు పూర్తి నొప్పి లేకుండా రూపాయిలో 10 రూపాయి భాగం ఆయన తీసేస్తాడు దృష్టి ద్వారా. 10 రూపాయి భాగం మన కర్మభోగం తొలగించుకోవాలని నేను సంకల్పం చేసుకున్నా. భగవంతుడు రక్షణ ఇస్తూ ఉన్నాడు. భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నాను. ఇది మహాయజ్ఞం, మహాయజ్ఞం. ఈ యజ్ఞానికి మనము ధన సేవ, మనసా సేవ, కర్మణా సేవ చేసినట్లయితే 21 జన్మలకు దేవతా జన్మ మనకు లభిస్తుంది, వైకుంఠ ప్రాప్తి. మామూలుగా ఎవరైనా శరీరం వదిలితే వైకుంఠ ప్రాప్తి అంటారు. వైకుంఠ ప్రాప్తి, అక్కడ వైకుంఠం లేదు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఈ కలియుగం అంతము అంటే అందరూ ప్రతి ఒక్క ఆత్మలో ఉండే చెడు గుణాలు, చెడు ప్రవర్తనలు ఇవన్నీ తొలగించి సృష్టి పరివర్తన చేస్తున్నాడు. సృష్టి ఎందుకంటే అసురు సృష్టి తొలగించి దేవతా సృష్టి తయారు చేస్తున్నాడు. భగవంతుడు 2 యుగాలు సత్యయుగము త్రేతాయుగము పరమాత్ముడు సృష్టి తయారు చేసిన యుగాలంట. రావణాసురుడు దాపర కలియుగాలకు తయారు చేసిన యుగాలంట. కలియుగం అంతము సమయం కాబట్టి
రోగాలు, భయము, టెన్షను, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మానవాత్మలు అర్థం చేసుకోక అనేక రకాలమైన దేవతలను మనం శరణ కోరుకుంటున్నాం. ఆ దేవతా స్వరూపులే ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారని పరమాత్ముడు చెప్తున్నాడు. ఎప్పుడైతే పరమాత్ముని ఆత్మ అని తెలుసుకొని పరమాత్మను స్మరించినప్పుడే మనమే దేవీ దేవతలుగా అవుతామని చెప్తూ ఉన్నాడు. దేవతలంటే వారు మనుషులే, కానీ వాళ్ళకు దేవతా గుణాలు, శక్తులు, గుణాలు, ఖజానాలు ఉండిన కారణంగా ఆ దేవతామూర్తులను మనం స్మరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం మానవులం, తమో ప్రధానమైన ఆత్మను కాబట్టి సతో ప్రధానమైన దేవతామూర్తులను మనం స్మరిస్తూ ఉన్నాం. కానీ అల్పకాలమైన కోరికలు మాత్రమే మనకు తీరుతున్నాయి, కానీ శాశ్వతమైన సుఖాన్ని మనం అనుభూతి చేయటం లేదు. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, బిడ్డల్లారా మీరు నన్ను ఏ రూపంలో తలుచుకున్నా సరే జ్యోతిర్బిందు స్వరూపము ఆత్మను, నేను ఆత్మను, చైతన్యమైన ఆత్మను, పరంధామ నివాసిని. మనం శరీరం వదిలినాక పరంధామానికి వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్క ఆత్మ సృష్టిలో ఎంత సాహుకారులు ఉన్నాయి, ఎన్ని కోటేశ్వరులు ఉన్నాయి, ఎంత ధనం ఉన్నా ఒక్కరోజు ఈ ఆత్మ చైతన్యం శరీరం నుండి వెళ్ళిపోతే ఎక్కడికి పోతుంది? మళ్ళా జనన మరణం లేకి వచ్చే ఆత్మ ఇది. కాబట్టి ఇప్పుడు పరమాత్మని అర్థం చేసుకుని ప్రతి ఒక్క ఆత్మ భగవంతుని స్మరించి తరించి దేవతామూర్తులు కావాలా, దేవతా రాజ్యం కావాలా, ధర్మరాజ్యం కావాలా, పుణ్యరాజ్యం కావాలా, పవిత్ర రాజ్యం. అందుకే పరమాత్ముడు పవిత్రమైన దేవీ దేవతల రాజ్యాన్ని స్థాపన కార్యం చేసేదానికి మనందరికీ సహయోగం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నిరాకారుడు, బ్రహ్మాండానికే సృష్టికర్త, అనందమైన తండ్రి. సృష్టి నాటకం అంతా నడిపించేదే తండ్రి. సత్యయుగము, త్రేతాయుగము, దాపరయుగము, కలియుగము. ఇప్పుడు కలియుగము అంతము సమయం అయిన కారణంగా ప్రతి ఒక్క మానవాత్మ తమో ప్రధానము ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకు వశభూతులయ్యి కారణంగా చెడు కర్మలు, ఈ కర్మలు చేసిన కారణంగా ఈ పాపకర్మల వల్లనే మనము దుఃఖము అనుభవిస్తున్నామని మనకు మాత్రము తెలియని కారణంగా పరమాత్ముడే స్వయంగా వచ్చి తను పరిచయం ఇచ్చి మన ఆత్మకు తండ్రి నేనే అని చెప్పి పరిచయం ఇచ్చి సర్వులకు సహయోగపడేదానికే సర్వ ఆత్మలకు తండ్రి అని. దేవాత్మలకు తండ్రే, మానవాత్మలకు తండ్రే, రాక్షసులు కూడా తండ్రే. కానీ రాక్షసు గుణాలను తొలగించి దైవీ గుణాలను, దేవతా గుణాలను, ఎవరైతే దేవతా గుణాలు ఉన్నాయో వారినే మనం స్మరిస్తూ వచ్చినాం. ఇంతవరకు గుడ్డి నమ్మకంగా పూజ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు ఆత్మ నేత్రం తెరుచుకుంది మన ఆత్మ. స్థూలమైన కళ్ళు మూసుకోవచ్చు, కానీ ఆత్మ నేత్రం ఎప్పుడూ తెరుచుకొనే ఉంటుంది. ఆత్మ చైతన్యమైన శక్తి మనలో ప్రవేశం చేసి ఈ సృష్టి నాటకంలో మనము పయనిస్తూ ఉన్నాం. అంతిమ సమయంలో పరమాత్ముని స్మరణ చేస్తూ తరించడమే మన జీవితం. అందుకే ఇప్పుడే ఈ జన్మలోనే భగవంతుని అర్థం చేసుకొని సంపన్నము, సంపూర్ణము, పరమాత్మని జతలో సమీపంగా చేరుకునే దానికి విధి విధానము ఇది. పరమాత్ముడు ఇచ్చే శక్తుల ద్వారానే, పరమాత్మనిచ్చిన జ్ఞానం ద్వారానే మనం పరిపూర్ణమై పరమాత్మని చేరుకొని సత్యయుగంలో రాధాకృష్ణుల యొక్క జన్మలో పాటు మనం కూడా జన్మ తీసుకుంటాం. అమ్మ పోయి అబ్జయమ్మా ఓమా శ్రీ బాబా. ఇప్పుడు నేను ఆత్మను, ఎందుకంటే సిస్టర్లు దత్తలో ఉండి సిస్టర్లే నాకు బిడ్డను అని ఆ తండ్రి సహయోగం వల్ల భగవంతుడు ప్రత్యక్షం కావాలి అంటే సిస్టర్ ద్వారానే కదా. ఆయన నిరాకారుడు, ఏ విధంగా మనకు పరిచయం దొరుకుతాడు? బ్రహ్మముఖం ద్వారానే మనకు పరిచయం దొరికినాడు. ఎవరు? పరమాత్మ. బ్రహ్మముఖము ద్వారానే పరిచయం దొరికిన కారణంగా సిస్టర్ల ద్వారా మనకు పరిచయం అయింది. సిస్టర్లు లేకుండా ఈ జీవితం ఎలా ఉంటుంది? చైతన్యమైన ఆత్మలు సిస్టర్లు కాబట్టి వాళ్ళ ద్వారానే మనం పొందుకునే ఈ జ్ఞానం. అందుకే వాళ్ళల్లో పరమాత్మ ఆత్మ ఉంది అని మనం ప్రత్యేకంగా పరమేశ్వరుని కటాక్షం పొందుకోవాలంటే సిస్టర్లను గౌరవించాల, సిస్టర్లను ఆదరించాల. సిస్టర్లకు మనం ఏమి కావాలంటే అది మన శక్తి అనుసారము భగవంతుని సేవలో, యజ్ఞ సేవలో సహాయం ఇవ్వాల. అప్పుడే మన ఉన్నతము జరిగేది. శ్రేష్ట కళ్యాణము అంటే ఏమిటి? యజ్ఞాలు యాగాలు చేయటం కాదు.
ఇప్పుడు పరమాత్మ సర్వ ఆత్మలకు తండ్రి అని ఎప్పుడు పరిచయం దొరుకుతుంది? సిస్టర్ల ద్వారానే. బ్రహ్మ ముఖం ద్వారా పరమాత్ముడు ఎట్లా మనకు నిదర్శనంగా నేను తండ్రిని, నేను ఆత్మను, నేను పరమాత్మను, మీ పరమా నేను ఆత్మని అయినప్పుడు పరమాత్మ కూడా తండ్రి దతలో ఉన్నాడు. ఆయన సూక్ష్మ బిందువే, మనం కూడా సూక్ష్మ బిందువే. కాబట్టి ఇప్పుడు భగవంతుని సేవ చేయాలంటే సిస్టర్లకు కూడా మనం సహయోగం తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే యజ్ఞ సేవ నడిపించేది ఎవరు? సిస్టర్లు. సిస్టర్లు ద్వారానే మనకు జ్ఞాన యోగ ధారణ సేవ మనంతో చేయించి ఆ పరమాత్మకి ఇంకా దగ్గర అవ్వేదానికే మనకు వాళ్ళు శ్రమ పడుతున్నారు. వారు కన్యలు, పవిత్రమైన కన్యలు, మన కోసము త్యాగం చేసి అన్నిటికీ వదులుకొని భగవంతుని సేవ కార్యము చేయవలెనని శుభ సంకల్పంతో అనేక ఆత్మలు కన్యలు సహయోగం ద్వారానే ప్రతి ఒక్క ఊరిలో సెంటర్లో ఆ కన్యామణుల ద్వారానే పరమాత్మ జ్ఞానం మనకు లభిస్తున్నది. కోపము పడకుండా శాంతముగా ఆలోచిస్తే భగవంతుడు వాళ్ళ ద్వారా మనకు ఉపన్యాసం ఇచ్చినట్లు. ఎందుకంటే విశ్వరూపంలో అర్జునుకు ఒక్కడికే ఉపదేశించలేదు, అందరూ వినవలే కోరుకుండే ఆయన సాకార రూపము అనేక బాహువులతో అనేక ముఖాలతో మనకు బోధించినట్టు చూపిస్తూ ఉన్నారు. కానీ పరమాత్ముడు ఇప్పుడు అనేక ఆత్మల ద్వారా, కన్యల ద్వారా ప్రతి ఒక్క ఊరిలో భగవంతుని జ్ఞాన యోగ ధారణ చేయిస్తూ ప్రతి ఒక్కరిని స్వర్గానికి అర్హతలుగా చేసి దేవీ దేవతల స్థాపన కార్యానికి మనకు చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడిగా తయారు చేసే భగవంతుడు మనకు దొరికాడు. ఇంతవరకు మానవాత్మలను, దేవాత్మలను, ఋషులను, మునులను నమ్ముకునే వచ్చాం, కానీ అది అల్పకాలమైన సుఖమని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సృష్టి నాటకం అంతము కాబోతున్నది. అంతము అంటే వినాశనం అయ్యేది కాదు. అందరిలో ఉండే దుర్గుణాలను పరివర్తన చేసి సద్గుణాలు నింపేదానికే పరమాత్ముడు ఇక్కడికి వెలిసి ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎక్కడ ఓం శాంతి బ్రహ్మకుమారి సెంటర్లు ఉన్నాయో అక్కడ టీచర్లను కలిసి పరమాత్మ పరిచయాన్ని, పరమాత్మను స్మృతి కలిగించేదానికి నిమిత్తంగా కన్యామణులు ఉంటారు. కాబట్టి వాళ్ళు పరిచయం ద్వారానే యజ్ఞ సేవ నిమిత్తంగా జరుగుతూ ఉన్నది. అందుకే తనువు ద్వారా, మనసు ద్వారా, ధనము ద్వారా యజ్ఞ సేవకు అందిస్తూ ఉండాల. నేను ప్రతి సంవత్సరము పరమాత్మ యజ్ఞ భూమికి మధువనానికి ఎంత ఉంటే అంత భగవంతుని యజ్ఞ సేవ ఇప్పుడు 5-6 లక్షల దాకా పరమాత్మని సేవకు అందించి ఉంటాను. అయితే ఇవన్నీ చెప్పకూడదు, గుప్త సేవ అంటారు. యజ్ఞ సేవకు కూడా మనము సహయోగం ఇచ్చినట్లయితే వాళ్ళు సంతోషమే, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టి మనం చేసినట్లయితే మనకు దొరికేది కాదు. అందరితో పాటు ఈర్ష, ద్వేష, కక్ష అలాంటి మాత్రం వదులుకోవాలి. ఇక్కడికి వస్తే ఏమి నియమం అంటే పరిశుభ్రంగా పరమాత్ముని స్మరించడం. ఎందుకంటే శ్రీమతమే శ్రీరామ రక్ష. ఎప్పుడైతే పరమాత్ముడు మనకు ఏ విధంగా శ్రీమతం అని చెప్పినాడో, ఎందుకు భయపడుతున్నారంటే ఓం శాంతి అంటే ఇక్కడ ఉండేదే పవిత్రత శక్తి.